మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులకు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుందాం. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు 50% మేర పూర్తయ్యాయి. ఈ పనులు పూర్తి కావడానికి మరో 7 సమయం పట్టే అవకాశం ఉంది. G+2 విధానంలో చేపడుతున్న పనులు ఇప్పుడిప్పుడే కాస్త వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం 2 భారీ క్రేన్లతో టెర్మినల్ బిల్డింగ్ పనులు చేపడుతున్నారు. గతంలో చూపించిన వీడియోల కంటే 10% మాత్రమే పురోగతిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉధృత స్థాయిలోనే పనులు జరుగుతున్నాయి. ఎంత వేగంగా పనులు చేపట్టినా మరో 7 కాలం తేలిగ్గా పట్టే అవకాశం ఉంది. పనుల విషయానికి వస్తే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ మిడిల్ బ్లాక్ పనులు పూర్తిగా పూర్తయ్యాయి. 2 వైపులా లాంగ్ టెయిల్ ఎండ్స్ పనుల్లో పెద్దగా పురోగతి లేదు. విమానాశ్రయ టెర్మినల్ బిల్డింగ్ కంటే కూడా విమానాశ్రయ ముందు భాగంలో ఎక్కువగా పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనుల్లో పెద్దగా పురోగతి ఉండటం లేదు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ ముందు భాగంలో జరుగుతున్న పనులకు సంబంధించి ప్రత్యేకంగా తర్వాత వీడియోలో వీక్షిద్దాం. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ పనులు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ వీడియోలో ఆశాంతం వీక్షించండి.